ఆంధ్రప్రదేశ్లో కొన్ని నియోజకవర్గాలు కొన్ని పార్టీలకు పెట్టని కోటలు అక్కడ ప్రత్యర్థులు గెలిచిన దాఖలాలు లేవు ఎప్పుడు ఎంత బలంగా గాలి వీచినా సరే అక్కడ మాత్రం గెలుపు గురం ఎక్కలేదు అభ్యర్థులను మార్చినా అనేక అభివృద్ధి పనులు చేసినా సంక్షేమ పథకాలను అందించినా సరే ఆ నియోజకవర్గాలు మాత్రం పార్టీలకు మాత్రం దక్కడం లేదు అక్కడ గెలవాలని చేస్తున్న ప్రయత్నాలు దశాబ్దాల తరబడి బెడిసి కొడుతున్నాయా తప్పించి ఇంతవరకు అక్కడ తమ గుర్తు గెలిచిన దాఖలాలు లేవు దీంతో అధికార వైసీపీ ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలు ఆ నియోజకవర్గాల్లో గెలవాలని చూస్తున్నాయి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాయి మరి ఈసారైనా వీటిలో ఒక్కటైనా దక్కుతుందా అన్నది మాత్రం ఆంధ్రప్రదేశ్లో ఒక పెద్ద ప్రశ్న ఇలా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో కొన్ని నియోజకవర్గాలు టీడీపీకి మింగుడు పడడం లేదు పార్టీ ఆవిర్భావం నాటి నుంచి అక్కడ జెండా ఎగిరిన పాపాన పోలేదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ విభజన తరువాత కూడా అక్కడ గెలుపు సాధించలేకపోవడానికి గల కారణాలను ఎంతగా వెతికినా కనిపించడం లేదు టీడీపీకి పూతలపట్టు రంపచోడవరం రాజం శ్రీశైలం నెల్లూరు రూరల్ పులివెందుల నియోజకవర్గాలు ఉన్నాయి ఇక తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తరువాత ఒకే ఒక్కసారి గెలిచింది అంటే పార్టీ ఏర్పడిన తొలి నాళలో గెలిచిన విజయవాడ పశ్చిమ కోడుమూరు నియోజకవర్గాలు ఉన్నాయి ఇప్పుడు విజయవాడ వెస్ట్లో బీజేపీ పోటీ చేస్తుంది కాబట్టి ఈ ఎన్నికల్లో టీడీపీ గెలిచే అవకాశం లేదు రాజాం నియోజకవర్గంలో అభ్యర్థులను మార్చినా ఫలితం లేదు ఈసారి నెల్లూరు టౌన్లో గెలుస్తామన్న ధీమాతో ఉంది ఎరగొండపాలెంలోనూ అభ్యర్థులను తరచూ మారుస్తూ ప్రయోగాలు చేస్తున్న ప్రయోజనం నిల్లు ఇక వైసీపీకి కూడా అంతే వైసీపీ ఏర్పడిన తరువాత పూర్తి స్థాయిలో పోటీ చేసింది రెండు ఎన్నికల్లో మాత్రమే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మాత్రమే వైసీపీ వన్ సెవెంటీ ఫైవ్ నియోజకవర్గాల్లో పోటీ చేసింది ఈ దశాబ్ద కాలంలో వైసీపీ వైపు చూడని నియోజకవర్గాలు కూడా చాలానే ఉన్నాయి జగన్ ప్రపంచం గత ఎన్నికల్లో ఎంత వీచినా సరే మొన్నటి ఎన్నికల్లో కూడా ఇక్కడ గెలవకపోవడంతో అక్కడ టీడీపీ పట్టు ఎలా ఉందో ఇక చెప్పాల్సిన పని లేదు ఎంత గింజకున్నా అక్కడ ఫ్యాన్ గాలి వీయడం లేదు అందుకు కారణాలపై ఎంతగా శోధించినా పార్టీ అగ్రనాయకత్వానికి అంతు చిక్కడం లేదు ఎందుకని ఇక్కడ ప్రజలు తమ పార్టీని ఆదరించలేదని సర్వేలు చేయిస్తున్నప్పటికీ సరైన జవాబు మాత్రం వారికి దొరకడం లేదు అలా వైసీపీకి చిక్కని అనేక నియోజకవర్గాలు రాష్ట్రంలో ఉన్నాయంటే అతిశయాక్తు కాదు టెక్కలిలో ఇంతవరకు వైసీపీ అడుగు పెట్టలేదు అలాగే హిందూపురంలోనూ ఫ్యాన్ గాలి వీయలేదు కుప్పం సంగతి సరే సరే అక్కడ వైసీపీ ఇంతవరకు గెలవనే లేదు ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గంలోనూ అంతే ఇంతవరకు అక్కడ వైసీపీ గాలి వీయలేదు పార్చూరు నియోజకవర్గంలోనూ వైసీపీ గెలవలేకపోయింది గన్నవరం నియోజకవర్గంలో కూడా వైసీపీకి అచ్చిరాలేదు ఇక ఇచ్చాపురం పెద్దాపురం పాలకొల్లు ఉండి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం కొండేపి రేపల్లె విజయవాడ తూర్పు నియోజకవర్గాల్లోనూ వైసీపీ ఎంత మందిని మార్చినా ఇంతవరకు గెలుపు బాట పట్టలేదు వీటితో పాటు విశాఖ నగరంలోని విశాఖ ఈస్టు వెస్టు నార్త్ సౌత్లలో కూడా వైసీపీకి విజయం దక్కలేదు మండపేట రాజమండ్రిలో కూడా జగన్ పార్టీ జయకత్నం ఎగరవేయలేదు ఇలా ఉంది ఈ రెండు పార్టీల ట్రాక్ రికార్డు మరి ఈసారైనా రెండు పార్టీలు తమ చరిత్రను తిరగా రాస్తాయా లేదా అన్నది చూడాల్సి ఉంది